హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ ట్రెండ్. నేను సౌజన్య. ఇవాళ సోషల్ ట్రెండ్ ట్రెండింగ్ లో ఉన్న అలాగే వైరల్ అవుతున్నటువంటి మీమ్స్ ఏంటి, న్యూస్ ఏంటి చూసిద్దాం. గ్రీన్ మ్యాట్లు వేసింది లేని జనాలని చూపించడానిక. సో ఇవి సినిమాలో హీరో ఇలాగ దాని వెనకాల సెట్ మొత్తం అనమాట. గ్రీన్ మ్యాట్స్ ఎలా చేస్తారు ఈ మధ్యకాలంలో అందరికీ ఒక ఐడియా వచ్చేసింది, క్రౌడ్ ఎలా వస్తారు ఏంటి అనేదని. సో చాలా హాలీవుడ్ మూవీస్ అన్నీ కూడా గ్రీన్ మ్యాట్లో తీసినవే. సో అలానే ఇది సిద్ధం సభలు అనుకుంటా. సో పార్టీ జెండాలు మనం కలర్స్ ఇక్కడ చూసుకోవచ్చు, ఏ పార్టీకి సంబంధించింది అనేసి అని. సో అక్కడ అన్నీ గ్రీన్ కలర్వే ఉన్నాయి. సో విజువల్స్ వచ్చేసరికి ఇలా ఉందన్నమాట. సో ఇలా చేస్తున్నారు అనే దానికి సంబంధించి మీమ్లా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నెక్స్ట్, కొత్తగా కట్టేదే ఉండదు పేర్లు మార్చడం తప్ప. చూడు పూర్తిగా ఎన్టీఆర్ పేర్లు వైఎస్ఆర్గా మారిపోతున్న తీరు చూడు. సో ఇక్కడ మనం క్రీడా వికాస కేంద్రాన్ని ఉండేది, ఇక్కడ క్రీడా వికాస కేంద్రం వైఎస్ఆర్ పెవిలియన్ భవనం అని ఉంది, ఇక్కడ వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియం పెనుకొండ. సో అలా ఉందన్నమాట. సో బిల్డింగ్స్ అవే ఉంటున్నాయి, జస్ట్ నేమ్స్ మాత్రమే మారుస్తున్నారు. బిల్డింగ్స్ అలానే ఉంటున్నాయి, నేమ్స్ మాత్రమే మారుస్తున్నారు అనే దానికి సంబంధించి ఒక మీమ్ క్రియేట్ చేశారు. నెక్స్ట్, నువ్వు పీకే ఫ్యాన్ కదరా? ఎస్. మరి వైసీపీకి ఓటు వేసావు? అవును. ఎందుకురా? పవన్ కళ్యాణ్ సీఎం అయితే మూవీస్ ఆపేస్తాడు అందుకే, అందుకు ఓటేయట్లేదంట. ఓ, ఒక నిజం బయటకు వచ్చినట్టుంది. నెక్స్ట్, సందిగ్ధం. సిద్ధం కాదు ఇది, సందిగ్ధం. ఒకసారి బాగా ఆలోచించాలి మనం, గమనించుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ ఎక్స్ప్రెషను దీనికి సంబంధించి చాలా యాప్ట్గా దొరకబెట్టి పెట్టారు ఎవరో మీమోజ్. నెక్స్ట్, పిఎం నరేంద్ర మోదీ ఎట్ కాజీరంగా నేషనల్ పార్క్ ఇన్ అస్సాం. ఇండియన్ టూరిజంని మోదీ ప్రమోట్ చేస్తున్నట్టుగా బహుశా ఎవరు చేయలేరేమో. ఓకే. సో అంటే ఇండియన్ టూరిజంని పిఎం మోదీ గారు బాగా ప్రమోట్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి. అంటే ఈ మధ్యకాలంలో ఆయన చాలా ట్రిప్లు వేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఒక ఐలాండ్కి కూడా వెళ్ళి అక్కడికి రండి అనే దాని మీద కూడా ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేసినట్టుగా కూడా మనం చాలా న్యూస్లెస్లో చాలా న్యూస్లు చూసాము. అలానే ఇది కూడా అనమాట. నెక్స్ట్, గుడివాడకు క్యాష్ నోట్ తెచ్చింది మా నాని అన్న. గుడివాడకు క్యాష్ నోట్ తెచ్చింది మా నాని అన్న అంట. సో ఏదైనా వాళ్ళకే సాధ్యం, ఎవరికీ సాధ్యం కాదు, అది ఒప్పుకోవాలి. నెక్స్ట్, ఆంధ్రాలో రోడ్ల దుస్థితి గమ్యం చేరేనా? కావాలి సీతారాంపురం హైవే నెల్లూరు జిల్లా. హైవే పైన బస్సు ఆగిపోతే అక్కడ ఉన్నటువంటి జలాలు నెడుతున్నారా? అద్భుతం సార్, అది నెల్లూరు జిల్లాకే సాధ్యమైంది. నెక్స్ట్, ఒరిజినల్ పబ్లిక్ అటెండెన్స్. ఓకే, వైసీపీ ఎడిటెడ్ అటెండెన్స్. వావ్, భలే ఉందండి, బాగా చేశారు. ఎవరు గ్రాఫిక్స్ బాగా చేశారు, టెక్నీషియన్ బాగా పనిచేస్తున్నాడు. నెక్స్ట్, వామ్మో నేనెక్కను ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వైజాగ్ బీచ్లో. సో ఫస్ట్ డే దాన్ని ప్రముఖ వ్యక్తులు వచ్చి దాన్ని ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన కొద్ది గంటల్లోనే అది విడిపోయింది, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెట్టారు. ఎందుకంటే ఇదంతా ట్రయల్ అని చెప్పి చెప్తున్నారు. సో మరి అది మళ్ళీ పెడతారా, పెడితే జనాల్ని వెళ్ళేటువంటి ఉత్సాహం చూపిస్తారా, చూడాలి. నెక్స్ట్, మూడు రాజధానులు, ఒకటి రెండు మూడు. ఓకే, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మూడు ముక్కలైంది. సో ఇక్కడ ఒక ముక్కు ఉంది, ఇక్కడ ఒక ముక్కు ఉంది, ఇక్కడ ఒక ముక్కు ఉంది. ఓకే. సో అలా ఏపీ మూడు రాజధానులు అలా ఉందన్నట్టు డిస్టెన్స్తో అలా ఆ సింబాలిక్గా చూసుకోవచ్చు మనం దీన్ని. నెక్స్ట్, ఈవిడ అత్తయ్య, ఆయన మావయ్య. ఓకే, ఇక్కడ భారతి ఫోటో ఉంది, ఇక్కడేమో జగన్ ఫోటో ఉంది. ఓకే, మరి అత్తయ్య వాళ్ళ ఆయన మావయ్యగా అవుతాడు, మావయ్య వాళ్ళ ఆవిడ అత్తయ్యగా అవుతుంది, అంతే. కరెక్టే, కరెక్ట్ చెప్పారు. నెక్స్ట్, గడ్డి తిని ప్రేమగా పాలిచ్చి మా మీద స్కామ్ చేసావుగా మావయ్య. 2887 కోట్లు మింగేశారు కదా మావయ్య, అక్కడికి దీనికి కూడా మావయ్యనా? వావ్, గ్రేట్. నెక్స్ట్, గృహప్రవేశం కాకముందే కొప్పుకోలిన జగన్ అన్న ఇల్లు, క్వాలిటీ ఎక్కువైంది అధ్యక్ష. మరి ఏదైనా అతిగా అయితే అలానే ఉంటుంది, మరి అది కాకుండా చూసుకోవాలి ఎప్పుడైనా, కరెక్టా కాదా? నెక్స్ట్, మరి ఇలా ఉన్నారేంటి వైసీపీ వాళ్ళు? రాజధాని ఎందుకు, రాజధాని కూడు పెట్టుద్దా? గవర్నమెంట్ ఎందుకు ఇవ్వాలి మీకు జాబ్, మీరు చదువుకోలేదా? ఏం లాజిక్లెస్ క్వశ్చన్స్ అవి. ఇదే ఏదైనా ఏపీలోని ఇలాంటి వింతలు ఇవన్నీ చూడగలుగుతాయి, ఇంకెక్కడ చూడ్డాను కాదు, అదేంటో. నెక్స్ట్, ఏంట్రా వైజాగ్ గ్రాఫిక్స్లో ఉన్న ఐకానిక్ టవర్ కోడి కత్తిలా ఉంది? కోడి కత్తి డ్రామా జరిగింది కూడా వైజాగ్లోనే కదా సార్, సెంటిమెంట్ కోసం పెట్టుంటాడు, పాయింటే. నెక్స్ట్, నేను సింహాన్ని, నేను కూడా సింహాన్నే,
మరి నేను షకీలానా అని బాబు దీని ఇన్నర్ ఫీలింగ్ అంట. దీని ఇన్నర్ ఫీలింగ్ కూడా తెలుసుకుని ఎవరో మేమర్స్ చేశారు దీన్ని. సూపర్ అండి, ఇలాంటివన్నీ మేమర్స్కే తెలుస్తాయి, ఎదుటోళ్ళు ఇన్నర్ వాయిస్లు కూడా. నెక్స్ట్, సీసీ కెమెరాలు తాకట్టు పెట్టి 558 కోట్ల రూపాయలు అప్పు, జరిమానాల రూపంలో అప్పు కడతామంటూ అగ్రిమెంట్. జనరల్గా ఏదైనా స్థలాన్నో లేదంటే ఒక బిల్డింగ్నో తాకట్టు పెట్టి అప్పు తీసుకోవడం చూసాం. ఈవెన్ రీసెంట్గా ఏపీలో సచివాలయం తాకట్టు పెట్టి కొన్ని కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారని చూసాం. సీసీ కెమెరాలు కూడా తాకట్టు పెట్టి అప్పు తీసుకోవడమే కాకుండా అది కూడా వెరైటీ. ఇక్కడ చూడండి, జరిమానాల రూపంలో అప్పు కడతామంటే అగ్రిమెంట్. ఇలా ఎవరైనా ట్రై చేశారా? అసలు ఎవరైనా ఆలోచించారు? ఎలాగా ఆలోచించలేదు కదా, ట్రై చేయండి ఒకసారి, ఎవరైనా అప్పిస్తారేమో చూద్దాం. అప్పు ఇచ్చినప్పుడు కూడా ఆలోచించారు ఎలాగా, వీటి మీద కూడా అప్పు ఇవ్వచ్చు అని. అది కదా వెరైటీ అసలు. నెక్స్ట్, అప్పుడు ఇప్పుడు జగనన్న భూ హక్కు పథకం, ఇప్పుడు పాస్బుక్లు మార్చాడు, ఇంకోసారి అధికారం ఇస్తే దాంట్లో యజమానులను కూడా మారుస్తాడు. ఇదైతే ఎవరికైతే బాగా ఎక్స్పీరియన్స్ అయిందో వాళ్ళు చెప్పగలుగుతారు బాగా. సో ఒకప్పుడు ఎలా ఉండేది అని అంటే ఇలా ఉండేది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నట్టుగా దానికి సంబంధించి, రెవెన్యూ శాఖకు సంబంధించి, ఇక్కడ వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూకక్ష పథకం. సో ఇక్కడ కూడా చూసారా, ఈ భూ పక్కన ఒకటి చూసారా, అది మాత్రం ఉంది అనిపిస్తుంది. చాలామంది అదే అభిప్రాయపడుతున్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. నెక్స్ట్, దేవుడా కొంచెం అప్పివ్వా, అప్పివ్వు, నన్ను నమ్ముకో, ఉన్నది అమ్ముకో. యాక్చువల్లీ ఇది సినిమా డైలాగు, నన్ను అమ్ముకో, నువ్వు ఉన్నది అమ్ముకో అని. సో ఇది ఇక్కడ దీనికి యాప్ చేశారు ఈయనకి. ఆయనకి ఇంకా అప్పు కావాలంట, ఇన్ని అప్పులు తీసుకొస్తారు సార్, ఆల్రెడీ రాష్ట్రానంత అప్పులు బయలు చేశారు. నెక్స్ట్, రే ఎవరండి పొత్తులతో వచ్చినా మా మామ సింహం సింగిల్గా వస్తాడు. ఎవరు? జగన్ మామ కాదు, కే పాల్ మామ. ఓకే, ఈసారి కే పాల్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా? మరి ఎక్కడి నుంచి ఏంటనేది ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఎప్పుడు చెప్తారో, మేబీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏమన్నా ఆయన పార్టిసిపేషన్ గురించి అప్డేట్ ఇస్తారనుకుంటాం మనకి కే పాల్. నెక్స్ట్, 300 కోట్లతో సచివాలయం తాకట్టు అని డైవర్ట్ చేసి గనులు తాకట్టు పెట్టి 7000 కోట్లు దోచేశానన్న. ఓ, అంటే జస్ట్ 300 అనేది కనిపించింది, కనిపించినది ఇంకెంత ఉంది తెలియాల్సి ఉంది. అది ఎప్పుడు తెలిసిందో మేబీ చూద్దాం, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మేబీ అవన్నీ రావచ్చేమో. ఇక్కడ తెలంగాణలో ఎలాగైతే ఎలక్షన్స్ అయిన తర్వాత అధికారం మారిన తర్వాత ఎక్కడెక్కడ ఏ అవినీతి జరిగింది, ఎక్కడ కుంభకోణాలు జరిగాయి, ఎక్కడ అక్రమాలు జరిగాయి అనే దానికి సంబంధించి ఎలా అప్డేట్స్ వస్తున్నాయో డే బై డే. మేబీ ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారం మారిన తర్వాత అలాంటి అప్డేట్స్ ఏమైనా రావచ్చేమో. నెక్స్ట్, సో ఇది ఒక పార్టీ బహిరంగ సభ అని అర్థమవుతోంది. ఎక్కడ పార్టీలు అక్కడే, మీ పార్టీ జెండాలు ఎక్కడికక్కడే ఉన్నాయి. పాపం ముసలావిడ మాత్రం ముందే వచ్చి కూర్చుంది. ఇక్కడ కూడా పార్టీ జెండాలు అలానే ఉన్నాయి, గ్రీన్ కవర్స్, గ్రీన్ మ్యాట్ కవర్స్. జనరల్లీ స్టూడియోస్లో వాటిల్లో చూస్తాము, కానీ ఇక్కడ ఒక బహిరంగ సభకు సంబంధించి కూడా గ్రీన్ కలర్ ఎందుకు వాడుతున్నారో అర్థం కాలేదు. అంటే పార్టీ జెండాలో ఉన్నటువంటి కలర్ అనా, లేకపోతే వేరే ఉద్దేశం ఏమైనా ఉందా తెలీదు. కానీ ఇక్కడ అన్నీ జరుగుతుండగానే మామగారు వచ్చి వెయిట్ చేస్తున్నారు. అంటే సభ ఇంకా స్టార్ట్ అవ్వలేదా, అక్కడ కొనసాగుతూనే ఉన్నా, ఎవరో రావట్లేదు కదా అని చెప్పేసి జనాలు ఎక్కడికక్కడే వదిలేశారా? ఎక్కువయ్యి లేదా పెట్టలేక ఏదైనా జరుగుండొచ్చు. అక్కడ ఉన్నట్టు వాళ్ళు కళ్ళతో చూసిన వాళ్ళు అయితే చెప్పగలుగుతారు బాగా. మీరు కనుక చూస్తే ఆ సభకు సంబంధించి కింద కామెంట్ చేయండి. నెక్స్ట్, సో వ్యూయర్స్ చూసారు కదండి, ఇది వాటి సోషల్ ట్రెండ్. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.